ఐవీఎస్ వెరీ గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఫ్లాట్ ట్రెండ్ కనిపిస్తుంది. మేబీ నిన్నటి క్రైసిస్ నుంచి మార్కెట్లు కొద్దిగా కోలుకున్నట్టు కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ ఉంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ బట్టి చూస్తే ఇవాళ ఒక పాజిటివ్ టు ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ఒక మేజర్ క్రైసిస్ లాంటిది ప్రపంచాన్ని వణికించింది. మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా నిన్న ఒక దెబ్బకు వణికాయి. ఎందుకంటే టర్కీలో ఎకనామిక్ క్రైసిస్ ఒకటి ఏర్పడింది. టర్కిష్ లీరా ప్రపంచాన్ని ప్రస్తుతం మళ్లీ వణికించే స్థితికి వచ్చింది. ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా ఇంటర్నేషనల్ బెయిలౌట్ ప్యాకేజ్ ఇస్తే బాగుంటుంది అన్న ఒక సంకేతాన్ని ఇవ్వడం బట్టి చూస్తే మేబీ ఆ కంటేజియస్ ఎఫెక్ట్ మిగిలిన కంట్రీస్ మీద, ఎస్పెషల్ మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్స్ మీద కూడా ఉండొచ్చు అన్న ఒక సంకేతాల నేపథ్యంలో నిన్న మార్కెట్లు బాగా సెల్ ఆఫ్ మనం చూసాము. మేబీ ఇవాళ కొద్దిగా అది కోలుకుంటే కోలుకోవచ్చేమో కానీ, బట్ ఈ క్రైసిస్ మరికొద్ది రోజుల పాటు మార్కెట్లని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాము. దీంతో నిన్న కమాడిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవచ్చు, మన రూపీ డాలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవచ్చు, చాలా న్యూ లోస్ నిన్న రావడం చూస్తున్నాము. డాలర్ తో రూపీ ఆల్మోస్ట్ 70 రూపీస్ మార్కెట్ నిన్న టచ్ చేసింది. 69.92 రూపాయలు 69.93 రూపాయలు దాకా వెళ్ళడం మనం చూసాం. అంటే 70 రూపీస్ ఇస్ జస్ట్ ఫిగర్. మేబీ ఇక్కడ నుంచి 70-72 రూపీస్ వరకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక్కడ నుంచి 70 ఈజ్ న్యూ నెంబర్ అన్న ఒక వాదన వినిపిస్తుంది. అంటే 70 రూపీస్ దగ్గర రూపీ డాలర్ సెటిల్ అయ్యే అవకాశాలు యాజ్ ఆఫ్ నో కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ ధరలు చాలా కాలం తర్వాత మళ్ళీ $1200 మార్క్ దిగువకు రావడం చూస్తున్నాం. దీని ఆల్మోస్ట్ 1.5% దాకా గోల్డ్ దిగువచ్చింది. అండ్ ఇలా చాలా కంటేజియస్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం మార్కెట్స్ లో కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ టర్కీ ఇష్యూ వల్ల. ఇది ఎలా టర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంది, లీరా ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఎమర్జింగ్ మార్కెట్స్ మీద ఉంటుంది అన్నది మనం వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఇప్పటికే మనకి వచ్చాయి. అండ్ ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. వాటిలో మేజర్ కంపెనీస్ లైక్ దిలీప్ బిల్డ్ కాని మధ్యకాలంలో చాలా ఇంపాక్ట్ దిలీప్ బిల్డ్ కాని మీద కనిపించింది. బట్ 600 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గా దిలీప్ బిల్డ్ కాని రీబౌండ్ కావడం చూస్తున్నాము. ఈసారి నెంబర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎలాంటి నెంబర్స్ రాబోతున్నాయి, ఎలాంటి నెంబర్స్ కంపెనీ ఇవ్వబోతుందని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దిలీప్ బిల్డ్ కాని ఒకటి, ఐబీ రియల్ ఎస్టేట్ కూడా ఇవాళ యాక్షన్ ఉండబోతుంది, జిఎంఆర్ ఇన్ఫ్రా ఇవాళ యాక్షన్ ఉండొచ్చు, రైన్ ఇండస్ట్రీస్ కూడా ఇవాళ రిజల్ట్ ఉంది, సువెన్ లైఫ్ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతోంది. సో ఈ అన్ని మేజర్ స్టాక్స్ లో ఇవాళ ఒక యాక్టివిటీ ఉండబోతోంది. అండ్ నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో శైలి ఇంజనీరింగ్ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ ఒక 30% దాకా జంప్ ఉంది. నెట్ ప్రాఫిట్స్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 30% దాకా జంప్ ఉంది. ఎబిటాలో కొద్దిగా క్షీణత కనిపించినప్పటికీ బట్ నెంబర్స్ మాత్రం చాలా బాగున్నాయి షేల్ ఇంజనీరింగ్ లో. అండ్ డిహెచ్ఎఫ్ఎల్ కూడా చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్స్ లో ఆల్మోస్ట్ ఒక 35% దాకా జంప్ మనం చూస్తున్నాము. సో వీటిలో కొద్దిగా పాజిటివ్ యాక్షన్ ఉండొచ్చు. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యు. నిన్న ఒక న్యూ క్రైసిస్ మళ్ళీ మార్కెట్స్ ని ఒక్కసారి షుక్ చేసింది. టర్కిష్ లీరా ఎమర్జింగ్ మార్కెట్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంది. ఇది ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, మేబీ మనకు డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ, బట్ కొద్దిగా గ్లోబల్ కంటేజియస్ ఎఫెక్ట్ మన మీద కూడా ఉంటుంది. ఈ టైంలో ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? సో రిలేటివ్లీ ఆబ్వియస్ గా అండి, కంటేజియన్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. మనం ఒకసారి 2013 కి వెళ్తే ఫ్రజైల్ ఫైవ్ ఎకానమీస్ లో ఇండియా కూడా ఒకటి అండి. ఇండియా, టర్కీ, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అండ్ రష్యా, ఇవన్నీ కొద్దిగా ఫ్రజైల్ ఫైవ్ లో ఉన్నాయండి. అప్పుడు మనకి ఆ ఇండెక్స్ చూసుకుంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఇండియన్ ఎంఎస్సిఐ అంటాం అనమాట, అదే బ్రెజిలియన్ ఎంఎస్సిఐ అంటాం ఇండెక్స్. సో ఆల్ ద అదర్ 4 ఇండెక్సెస్ వర్ డౌన్ బై అట్లీస్ట్ 8-25% అండి. కొన్ని 25% ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ 25% డౌన్ లో ఉంది, 8% డౌన్ బ్రెజిలియన్ ఎకానమీ ఉంది. ఇవన్నీ డౌన్ లో ఉన్నాయి, బట్ ఇండియన్ ఎకానమీ జస్ట్ డౌన్ బై 2%, అది కూడా 1.8% అండి. సో విచ్ షోస్ దట్ ఆర్ స్ట్రెంత్ అండి. మన 2013 లో ఉన్న వీక్నెస్ అయితే ఇప్పుడు డెఫినెట్ గా లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం మ్యాక్రోస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ రిఫార్మ్స్ దట్ హావ్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. సో చాలా రిఫార్మ్స్ వచ్చాయి మనకి, జిఎస్టీ లాంటివి కానివ్వండి, డిమానిటైజేషన్ లాంటివి కానివ్వండి, ఈవే బిల్ లాంటివి కానివ్వండి, దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ హాస్ కమ్ ఇన్ టు పిక్చర్. సో విచ్ షోస్ దట్ కొద్దిగా ఏంటంటే మన ఎకానమీ స్ట్రెంత్ చేసాయి. సో వీఆర్ నాట్ ఎనీ మోర్ దట్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్రజైల్ ఫైవ్ అండి. సో ఫ్రజైల్ ఎకానమీ డెఫినెట్లీ కాదు. కాకపోతే ఏంటంటే ఎఫెక్ట్ ఉంటుంది అంటే డెఫినెట్లీ ఉంటుందండి. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ మ్యాప్, సో డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ వీల్ హ్యావ్ దట్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ కానివ్వండి, సో దే ఆర్ మెనీ ఫ్యాక్టర్స్, యూనో మల్టిపుల్ యాంగిల్స్ లో వస్తుందండి ఎఫెక్ట్. కాకపోతే ఆ ఎఫెక్ట్ అనేది షార్ట్ టర్మ్ అనేది నా ఒపీనియన్, బికాస్ యాజ్ లాంగ్ యాజ్ మన మ్యాక్రోస్ ఆర్ ఇంటర్నల్ మ్యాక్రోస్ మన కంట్రీ స్పెసిఫిక్ మ్యాక్రోస్ స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు సో దేర్ వోంట్ బి మచ్ ఎఫెక్ట్ అని డెఫినెట్ గా చెప్తాను. ఎఫెక్ట్ ఉంటుందండి, బట్
ఎంత అనేది క్వాంటమ్ ఈస్ హార్డ్ టు డిఫైన్ బికాస్ ఈ గ్లోబలైజేషన్ వరల్డ్ లో వీ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఇంటర్ కనెక్టివిటీ బిట్వీన్ ద కంట్రీస్. సో డెఫినెట్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే క్వాంటమ్ ఐ వుడ్ సే 2013 బిఫోర్ ఉన్న దానికంటే క్వాంటమ్ చాలా తక్కువగా ఉంటుంది అని నా ఒపీనియన్. సో రూపీ యా డెఫినెట్లీ వీక్ అవుతుందండి ఇక్కడ నుంచి కొద్దిగా, బట్ ఐ థింక్ వీ షుడ్ లెట్ ఇట్ బికాస్ రూపీ కూడా అబ్సల్యూట్ అవుట్కమ్స్ లో చూసుకుంటే ఇట్స్ కొద్దిగా ఓవర్ వాల్యూడ్ గా కనబడుతుందండి. సో వీ షుడ్ లెట్ ఇట్ డ్రాప్ కొద్దిగా, ఎందుకంటే ఒకేసారి జర్క్ తీసుకునే దానికంటే స్టేజ్ వైజ్ గా తీసుకోవడం ఇట్స్ బెటర్ టు టేక్ ఇట్ అండి. సో నిన్న మనకి ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కూడా వచ్చాయి, ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 4.17. సో మన ఆర్బీఐ టార్గెట్ వచ్చేసి 4 ఫర్ ద ఇయర్ అండి. సో మనకి లాస్ట్ ఇయర్ అదే 4.92 ఉండేది. సో ఈజ్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అయిందండి, అండ్ అర్బన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే డిఫ్లేషన్ లో ఉంది. సో విచ్ ఆర్ లైక్ గుడ్ సైన్స్ అండి మనకి ఆర్బీఐ దగ్గర నుంచి. మనం ఇంకొక రేట్ హైక్ అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేము ఇప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంది కాబట్టి. సో ఐ వుడ్ వరీ మోర్ అబౌట్ ఇంటర్నల్ థింగ్స్ దాన్ ఎక్స్టర్నల్ థింగ్స్ బికాస్ టర్కీస్ సమ్ ఆఫ్ ద అదర్ వే ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్, బట్ టిల్ దెన్ వీ హ్యావ్ టు బేర్ విత్ ద ఎఫెక్ట్ అండి. సో ఐ వుడ్ సే కొద్దిగా కాషియస్ గా వెళ్ళండి. సో మీరు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు స్ప్రెడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ నెక్స్ట్ 2 to 3 quarters అండి, అది నా ఒపీనియన్. ఓకే, టాటా స్టీల్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ను పోస్ట్ చేయడం చూస్తున్నాం. గతంలో 921 కోట్ల రూపాయల నికర లాభాలను వస్తే ఇప్పుడు ఆ లాభాలు డబల్ అవ్వడం చూస్తున్నాం. 1934 కోట్ల రూపాయల నికర లాభాలను కంపెనీ ప్రకటించింది. యూరోప్ లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ ని కంపెనీ కనబరిచింది. ఇండియాలో కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ని మనం కనబరచడం చూస్తున్నాము. సో ఈ స్టాక్ లో కూడా ఇవాళ యాక్టివిటీ ఉండొచ్చు. అండ్ 11,400 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. నిన్న కూడా మనకు మిడ్ సెషన్ తర్వాత కొద్దిగా రీబౌండ్ లాంటిది కనిపించింది, బట్ మళ్ళీ లేట్ అవర్ లో కొద్దిగా సెల్లింగ్ రావడం చూస్తున్నాము. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ మీరు ఉన్నారు, షార్టింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ఎల్స్ ఇంకా లాంగ్ కే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ అంతగా క్రాక్ అయినప్పటికీ మన మార్కెట్స్ లో మాత్రం పెద్ద ఇంపాక్ట్ రాలేదు ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ తో పోలిస్తే. అంటే మన మార్కెట్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తున్నామండి. అయితే యూరోప్ మార్కెట్స్ కొంత రికవరీ అయినాయి లైన్ లాస్ట్ క్లోజింగ్ కి. అయితే యుఎస్ మార్కెట్స్ అయితే లాస్ట్ నైట్ గా చూసుకుంటే కొంత హై నుంచి ఒక టైంలో ఫ్లాట్ గా పాజిటివ్ గా ఉన్నాయి, తర్వాత అవి కూడా కరెక్షన్ అనేది చూసాము. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఏషియన్ మార్కెట్స్ లో ఒక సెల్లింగ్ అనేది చూసాము. అయితే మన మార్కెట్స్ అనేది అంటే ఓవరాల్ గా ట్రెండ్ అనేది ఇంకా ఒక టెక్నికల్ పాయింట్ లో మనం చూడాలంటే స్ట్రెంత్ అనేది ఇంకా ఉందండి. మరి ముఖ్యంగా ఇండస్ట్రీస్ పరంగా స్ట్రెంత్ ఉంది. నిన్న కొంచెం అటు మిడ్ క్యాప్ లో కూడా సెల్లింగ్ అనేది చాలా రోజుల తర్వాత అంటే లాస్ట్ ఒక 2 weeks గా చూసుకుంటే మిడ్ క్యాప్ లో మనకి మంచి బయింగ్ అనేది అంటే మిడ్ క్యాప్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి రాను రోజుల్లో నిఫ్టీకి 11,200 క్లోజర్ అక్కడ సపోర్ట్ అనేది అంటే 200 and 240 అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్లు సపోర్ట్ ఉంది. అంటే ఆ లెవెల్ కి వస్తుందని కూడా నేను చెప్పలేను. ఇక్కడ నుంచే మార్కెట్ పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. సో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనప్పటికి కూడా కొన్ని స్టాక్స్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి కరెంట్ లెవెల్స్ నుంచి. అందులో ఒకటి అశోక్ లైలాండ్ ఒకటి ఎవరీ డిప్ లో కూడా బై చేసుకోమని చెప్తానండి. ఇప్పుడున్న మార్కెట్ లో చూసుకుంటే కొంచెం డిఫెన్సివ్ ఏవైతే ఉంటాయో స్టాక్స్ లైక్ మేడం ఫార్మా కానీ ఐటీ కానీ మన మరోవైపు కానీ చూసుకుంటే అటు రూపీ వీక్ కావడము కొంచెం ఈ కంపెనీస్ ఇటువంటి సెక్టర్ కి కొంచెం పాజిటివ్ అంశం ఉంటుంది. ఇటువంటి వాటిలో లాంగ్ పొజిషన్స్ తీసుకోమంటాను. మిగతా హై బీటా స్టాక్స్ లో మాత్రం షార్ట్ టర్మ్ కి కొంత సెల్ అండ్ రాలీస్ గా చెప్తాను. ఈ రోజు విషయానికి వస్తే అశోక్ లైలాండ్ ప్రయత్నం చేయొచ్చు. వీక్గా ఓపెన్ అయితే మరి టార్గెట్ 128 అట్లా అంటే 125 క్లోజ్ అయింది నేను లాస్ట్ క్లోజింగ్. కాబట్టి డిప్స్ లో కొనుక్కుంటే 128-129 దగ్గరకు వస్తే పొజిషన్స్ క్లోజ్ చేయమంటాను బయింగ్ విషయానికి వస్తే. ఇది తర్వాత అజంతా ఫార్మా ఒకటి లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇది కొంచెం కరెక్ట్ అవుతూ ఉంది. రిజల్ట్ పరంగా మంచి రిజల్ట్ పోచేసారు. అయితే దానికి ముందు ఈ స్టాక్ మంచి ర్యాలీ వచ్చింది. అయినా కూడా ఈ లెవెల్ లో కొంచెం మళ్ళీ షార్ట్ కవరింగ్ రావచ్చాం ఈ స్టాక్ లో. కాబట్టి ఇది అయితే ఒకటి 11:36 ఆ లెవెల్ పైన ఉంటే మాత్రమే కొనండి. ఇది మన లెవెల్స్ ని క్లియర్ గా ఫాలో కామంటాను. లేదా 11:40 పైన ఉన్నా కూడా కొనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక 7-8 rupees కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే 11:50 to 55 to 11:60 వచ్చినప్పుడు చాలా షార్ప్ గా ఇది దీంట్లో యాక్టివిటీ అనేది చాలా షార్ప్ ఉంటుందండి. ఆల్రెడీ ఆ లెవెల్స్ కి వస్తే ఎగ్జిట్ కమ్మని చెప్తాను లాంగ్ పొజిషన్స్ ని. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే టాటా స్టీల్ ని ట్రై చేయొచ్చు. నిన్న రిజల్ట్ పరంగా ఓకే, టాప్ రెవెన్యూ పరంగా బాగానే ఉంది. అయితే బాటం లైన్ కొంచెం మార్కెట్ ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి దానికన్నా కొంచెం తక్కువ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దానికి ముందు ఈ స్టాక్ గాని చూసుకుంటే 5-7% పెరిగింది. కాబట్టి ఎవరీ ర్యాలీలో టాటా స్టీల్ ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ వస్తే సెల్ చేయమంటాను. క్లోజర్ గా 582 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఈవెన్ అమరాజా బ్యాటరీస్ కూడా కొంచెం హైయర్ లెవెల్స్ లో ఈ రోజు సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అమరాజా బ్యాటరీస్ ని కూడా ఇంట్రాడేలో 8:30 క్లోజర్ 8:30-8:40 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని ఇంట్రాడేలో సెల్ చేయమంటాను. తర్వాత బ్యాంక్ నిఫ్టీ నిన్న లాస్ట్ లో మనం చూసాం సెల్లింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీ లో ఇదిగా వచ్చింది. దానికి అటు పిఎస్యు బ్యాంక్స్ తర్వాత లాస్ట్ లో యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ రెండు కూడా లాస్ట్ మినిట్ వరకు లోక్ టచ్ అవుతున్నాయి. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మాత్రం 27,800 దగ్గర సపోర్ట్ ఉంది. ఒకవేళ అదిగా బ్రేక్ అయితే మరింత వీక్ కావచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా మార్కెట్ ఫ్లాట్ గా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చండి.
ఓకే అండ్ కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ ఫస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. రూపీ ఆల్మోస్ట్ 69.91 rupees దగ్గర నిన్న ఇంటర్డే లో టెస్ట్ చేయడం చూస్తున్నాం. బట్ ఆర్బీ ఇంటర్వీన్ అవుతుంది పాయింట్ ఆఫ్ టైంలో అన్నది కొద్దిగా ప్రశ్నార్థకంగా ఉంది. కానీ మేబీ ఫ్రీ టు మార్కెట్ వదిలేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇవాళ ఆల్మోస్ట్ 1000 companies పైన ఆల్మోస్ట్ 1100 companies దాకా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఎంతమంది అనుకుంటే మోస్ట్ ఆఫ్ ది మేజర్ కంపెనీస్ వాటిని మనం నేమ్ చేసుకున్నాము. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ తణుకు నుంచి సుబ్బారావు. హలో, అడగండి సుబ్బారావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. టీటీకే ప్రెస్టేజ్ అండ్ జిఎస్కే కన్స్యూమర్ హీరో హోండా, ఈ మూడిట్లో ఏది బెటర్ పర్చేజ్ చేసుకుంటారు సార్? మూడు డిఫరెంట్ కంపెనీలు అండి, ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు? అంటే మేము 1 ఇయర్ చేయగలం. ఓకే, టీటీకే ప్రెస్టేజ్ జిఎస్కే కన్స్యూమర్ హీరో హీరో మీరు హీరో బిట్వీన్ హీరో అండ్ టీటీకే ప్రెస్టీజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే మనకి కొద్దిగా ఆటోమోటివ్స్ కొద్దిగా ప్రెజర్ లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ ప్రెజర్ లో. మీరు 1 ఇయర్ అంటున్నారు కాబట్టి హీరో మోటార్స్ కూడా మీకు మంచి అప్సైడ్ ఇస్తుందండి. ఎందుకంటే మనకి రూరల్ మార్కెట్ ప్రెజెన్స్ ఎక్కువ, రూరల్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతూనే ఉంది, మనకి మాన్సూన్స్ కూడా బాగానే ఉన్నాయండి. కొద్దిగా 92% ఎల్పీ మనకి ఎల్పీ ఏదైతే ఉంటాయో, లాంగ్ టర్మ్ యావరేజ్ ఏదైతే ఉంటామో దానికి కొద్దిగా డెఫిసిట్ ఉన్నా కూడా ఐ థింక్ దే విల్ డూ గుడ్ అండి. కమింగ్ టు టీటీకే ప్రెస్టీజ్ పర్వాలేదండి, ఇది కూడా బాగుంటుంది. డెట్ ఫ్రీ కంపెనీ, నెంబర్స్ కూడా బాగుంటాయి వాల్యుయేషన్ పరంగా కూడా. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది టీటీకే ప్రెస్టీజ్. సో నా సజెషన్ వచ్చేసి మీ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి హీరో అయి ఉండాలండి, హీరో మోటార్స్. అండ్ టీటీకే ప్రెస్టీజ్ ఇస్ యువర్ సెకండ్ బెట్ అయి ఉండొచ్చింది. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ టీటీకే ప్రెస్టీజ్ కొద్ది కరెక్షన్స్ గురైతే యూ కెన్ ఎంటర్, అదర్వైజ్ గో విత్ హీరో అండి. ఆదిలాబాద్ నుంచి కిషోర్ ఒక కాలర్. సార్ నా పేరు కిషోర్ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి కిషోర్ సార్. ఎల్జీ బాలకృష్ణ 548 తీసుకున్నాను సార్. ఈ లెవెల్ లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అదొకటి తైరోకే సార్, 631 తీసుకున్నాను. ఈ లెవెల్ లో ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు సార్, లాంగ్ టర్మ్ కోసం సార్, 2 years అని హోల్డ్ చేసేస్తుంది. మీరు ఎల్జీ బాలకృష్ణ అండ్ థైరోకే రెండు కూడా మంచి స్టాక్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారండి. రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు అంటే మీరు 540 ఎంతో ఎల్జీ బాలకృష్ణ తీసుకున్నారు, 500 ఉంది. అంటే మీరు ఒక 40-50 rupees మీరు యావరేజ్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు ఏమోండి. ఇంకా కొంత కరెక్ట్ అయితే మీరు యావరేజ్ చేసుకోండి. ఇంకోటి లేకపోతే ఒక పని చేయండి, కొంత ఎవ్రీ మంత్ కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోమని నేను చెప్తాను ఎల్జీ బాలకృష్ణలో. ఈవెన్ థైరోకేర్ కూడా అదేనండి. ఈవెన్ రిజల్ట్ పరంగా థైరోకేర్ ఎప్పుడు ప్రతి క్వార్టర్ కూడా మంచి రిజల్టే పోస్ట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం అంటే ఈవెన్ లిస్టింగ్ టైంలోనే ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. కాబట్టి దాని కారణంగా ఈ స్టాక్ లో మనకి పెద్ద మూగు రావట్లేదు. రాను రోజుల్లో చాలా స్ట్రాంగ్ గా ఈ స్టాక్ ఉండే అంటే ఫ్యూచర్ బాగుండే అవకాశం ఉందండి ఈ సెక్టర్ కి. మరి ముఖ్యంగా హెల్త్ కేర్ లో ఉన్న ఈ డయాగ్నిక్స్ స్టాక్స్ కి బాగా ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం థైరోకేర్ ని కూడా బాగా ఓపికండి ఒక 2 years కోసం అయితే. దాంట్లో కూడా ఎవరి డిప్ లో కూడా బై అని చెప్తున్నారు. రెండు కూడా మంచి స్టాక్స్, రెండు కూడా ఎవరి డిప్ లో కొనుక్కోండి. హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ మరో కాలం. హలో, అడగండి చంద్రశేఖర్ గారు. సునీల్ హైటెక్, హైటెక్ అని. ఓకే, నిన్న తీసుకున్నాను. ప్రైస్ ఎలా ఉంటుంది? చాలా చిన్న కంపెనీ అండి. ఐ డోంట్ నో వై యూర్ చూసాను. డెడ్ బాడీ కూడా ఉంది వీళ్ళకి. అండ్ కంటింజెంట్ ఆల్మోస్ట్ 14,000 crores కంటింజెంట్ లయబిలిటీస్ అండి. ఒకసారి వాళ్ళకి నెగిటివ్ ఏదైనా అయితే స్ట్రైట్ అవే వెళ్ళిపోతుంది. నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. మీకు నెంబర్స్ కూడా ప్రతి ఫ్లాటిష్ గా కనబడుతుంటాయి మనకి. మీరు చూడండి లాస్ట్ 2-3 quarters రిజల్ట్స్ కూడా ఒకసారి చూడండి. మనకి మార్చ్ క్వార్టర్ లో లాస్ట్ బుక్ చేశారండి వాళ్ళు. ఐ థింక్ రిజల్ట్స్ ఆర్ డ్యూ టుడే అండి. ఈ రోజు రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి. నా సజెషన్ వచ్చేసి పెద్దగా మూవ్మెంట్ ఉండదండి. మీరు 2 years కాదండి, ఎలా ఉన్నా కూడా వేస్ట్ ఇట్లాంటి స్టాక్స్ లో. ఒకసారి ఆర్ఓఇ చూడండి, 8% ఉందండి. సో మన కాస్ట్ ఆఫ్ డేటే ఆల్మోస్ట్ 9-10% ఉన్నప్పుడు ఆర్ఓఇ 8% అయినప్పుడు డజన్ మేక్ ఎనీ సెన్స్. నా సజెషన్ వచ్చేసి ఎగ్జిట్ అండి. మీకు ఏదైనా స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మేబీ యూ కెన్ చూస్, బట్ డూ ఇట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. నా సజెషన్ వచ్చేసి ఎగ్జిట్. తిరుపతి నుంచి రఘురామ్. తీసుకున్నాను. ఇప్పుడు మన జియో డీల్ అన్ని ఫిక్స్ అవుతున్నాయి కదా, రిలయన్స్ టీవీ వాళ్ళని తగ్గిస్తేనే మాకు ఏదైనా క్లారిటీ వినిపిస్తుంది. రిలయన్స్ కమ్యూనికేషన్ 13 rupees
ఇప్పుడు మీకు తెలిసింది అండి, దాని కారణంగానే స్టాక్ ఆల్రెడీ పెరిగిందండి. మీకు 12-13 రూపాయలు మనకి ఉండేది స్టాక్ పెరిగింది. దాని కారణంగా ఏ డీల్ అయినా కూడా, ఎందుకంటే ఇది అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 100% దాకా లో నుంచి పెరిగింది కాబట్టి ఇది మీరు ఎగ్జిట్ అండి. మీరు కూడా మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ ఇటువంటి స్టాక్స్ లో ఎప్పుడు డౌన్ ట్రెండ్ వస్తే మళ్ళీ అప్గ్రేడ్ అనేది చాలా కాలం పడుతుందండి రావడానికి. ఫార్చునేట్ గా మీరు మంచి రేట్ లో కొన్నారు, ఎగ్జిట్ కమని చెప్తాను. ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా రిస్క్ ఉంటుందండి కాబట్టి ఎగ్జిట్ కాండి. ఎప్పుడు మళ్ళీ వీక్ అయిపోతుందో చెప్పలేము, ఇవి పెరుగుతున్నప్పుడు మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. అదృష్టంగా ఆర్కామ్ లాంటి స్టాక్స్ లో మీరు లాభాలు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా ఆ లాభాలను మీరు సొమ్ము చేసుకుని బయటపడితే మంచిది. మరొకసారి ఎంటర్ కాకపోవడం మంచిది. రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటి చాలా వీక్ వికెట్ మీద ఉన్న స్టాక్స్ లోకి. శ్రీకాకుళం నుంచి ఆదర్శ్ మెయిల్ చేస్తున్నారు. దీపక్ ఫర్టిలైజర్స్, ఆర్ఈసి, 2 స్టాక్స్ ఉన్నాయి, ప్రెసెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా? దీపక్ ఫర్ట్ అండ్ ఆర్ఈసి. ఆర్ఈసి అయితే కొద్దిగా వీక్ గా కనబడుతుందండి. మీకు నెక్స్ట్ 2-3 quarters కూడా ఐ థింక్ కొద్దిగా మనకి వీక్ గానే కనబడే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. ఎందుకంటే మనకు పవర్ సెక్టరే కొద్దిగా నెగిటివ్ గా ఉందండి, దానికి వీళ్ళు ఫైనాన్సింగ్ ఆల్మోస్ట్. సో విచ్ షోస్ దట్ కొద్దిగా ఎన్పీఎస్ కూడా అక్కడ నుంచి ఎక్కువ ఉంటాయి పవర్ సెక్టర్ 2 కాకపోతే అంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ గా కనబడుతుంది. నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ అండి ఫర్ నౌ. అండ్ కమింగ్ టు దీపక్ ఫర్టిలైజర్స్, పర్వాలేదండి. మేబీ మీరు ప్రైస్ నాకు గుర్తులేదండి, ఆల్మోస్ట్ మీరు ఏ ప్రైస్ లో కొన్నారు. రేషియోస్ బాగానే ఉన్నాయండి, ప్రాఫిటబిలిటీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే గ్రోత్ యాంగిల్ లో కొద్దిగా సబ్డ్యూడ్ గ్రోత్ కనబడుతుంది. అదొక దృష్టిలో పెట్టుకోవాలండి. ఒక 2 quarters వెయిట్ చేయమని చెప్తాను. ఇఫ్ అర్నింగ్స్ డజంట్ ఇంప్రూవ్, మనకి ఈపీఎస్ కానివ్వండి, రెవెన్యూ కానీ ఇంప్రూవ్ అవ్వకపోతే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. కోదాడ నుంచి అశోక్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నేను ఒక 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. చెప్పండి. అది ఎస్ఏఎల్ స్టీల్ సార్. ఏదండి? ఎస్ఏఎల్ స్టీల్. ఎస్ఏఎల్ ఎస్ఏఎల్ స్టీల్ సార్. ఓకే. ఇంకోటి వచ్చేసి అశోక్ ఆకాష్ యాక్షన్ కన్స్ట్రక్షన్ సార్. ఓకే, తీసుకున్నారా? రెండింటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. రెండింటి గురించి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నాను, సపోజర్ లో ఉన్నాను. ఓకే, చిన్న కంపెనీ ఎక్కడ పట్టారు మీరు 7 రూపాయలు ఉన్న కంపెనీ సేల్ స్టీల్ అని? యాక్షన్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే మాత్రం మీరు ఒకటేమో మంచి స్టాక్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారండి, రెండోది ఏమో దానికి ఆపోజిట్ స్టాక్ అనమాట. ఒకటి ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఒకటి చాలా వీక్ ఉన్న స్టాక్. కాబట్టి ఎస్ఏఎల్ స్టీల్ ని మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అంటే మీరు ఇంకా అంటే దీంట్లో ఏం చూసారో నాకు అయితే తెలియదండి, కంప్లీట్ గా అవాయిడ్ చేయమంటాను. రీసెంట్ గా కొంచెం లో నుంచి పెరిగింది, అయినా కూడా ఇటువంటి స్టాక్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా రిస్కీ అవుతుందండి. మీకు ఎప్పుడు మీకు ఈ స్టాక్ లో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే మళ్ళీ మీరు ఎగ్జిట్ కూడా కాలేదు కాబట్టి అవాయిడ్ చేయండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఇది మనం ఆల్రెడీ 45-50 చాలా స్ట్రాంగ్ రికమెండ్ చేసాము, తర్వాత మల్టీబ్యాగర్ అయిందండి. ఈ మధ్య మంచి పోస్ట్, మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు లాస్ట్ 2 quarters, ఈవెన్ 25% గ్రోత్ రేట్ అండి. కాబట్టి ఇటువంటి సినారియోలో ఇటువంటి స్టాక్స్ బాగానే ఉండొచ్చు. అయితే కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఎప్పుడు కూడా ఏంటంటే నెక్స్ట్ 1 year మనకి ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, మేజర్ అది మేజర్ ఈవెంట్ అండి మన ఇండియాలో. కాబట్టి మొత్తం ఒకేసారి కమిట్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని డెఫినెట్ గా యాక్షన్ కన్స్ట్రక్షన్ లాంగ్ టర్మ్ కి బాగానే ఉండొచ్చు అండి. ఓకే, ఇంతకుముందు అన్నట్టు డెట్ హ్యూజ్ డెట్ ఈక్విటీ ఉన్న కంపెనీ అండి, ప్లస్ మీరున్న ఎస్ఈఎల్ స్టీల్ అనేది, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి అయితే ఏమీ లేదు. ఒకవేళ మీరు ఏదైనా లాభాల్లో ఉండి బయటపడాలనుకుంటే బయటపడండి, నథింగ్ ఈజీ ఇన్ దట్ కంపెనీ. సుబ్రహ్మణ్యం మరొకవాలం చెప్పండి. సుబ్రహ్మణ్యం నమస్కారం, చెప్పండి సార్. నేను కొత్తగా జాబ్ వచ్చింది సార్ నాకు, అంటే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ లో నెలకి ఒక 5000 చెప్పిన ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేంత వరకు దేంట్లో కూడా ఇన్వెస్ట్ చేయండి సార్. ఎందులో బాగుంటుందో సజెషన్ సార్, అంటే యూనిట్స్ లో పెట్టచ్చా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో బాగుంటుందా? ఫైనల్ మీరు యంగ్ ఏజ్ లో ఉంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు జాబ్ వచ్చింది అండ్ దట్ మీ అమౌంట్ ని మార్కెట్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. సిప్ పద్ధతిని నెలకు 5000 రూపాయలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ కి కంగ్రాట్స్. మీకు ఎనీ గైడెన్స్ ఫర్ హిమ్, మ్యూచువల్ ఫండ్స్ రూట్ సజెస్ట్ చేస్తారు, ఆర్ ఎల్స్ ఇంకా ఎంగేజ్ లో ఉన్నారు కాబట్టి యూ కెన్ సజెస్ట్ సమ్ గుడ్ స్టాక్స్ అట్లీస్ట్. ఐ వుడ్ సే అండి, మ్యూచువల్ ఫండ్స్ అయితే మోస్ట్ సేఫెస్ట్ వే అవుతుందండి. సో బట్ కొద్దిగా మీరు రిస్క్ టేకింగ్ అబిలిటీ ఉంది కాబట్టి ఒక పోర్ట్ఫోలియో లాగా అనుకోండి. ఒక 2 ఆటో కంపెనీస్ కానివ్వండి, మేబీ యూనో బజాజ్ ఆటో కానివ్వండి 2 వీలర్స్ నుంచి, అండ్ అదే విధంగా మారుతి ఇన్ 4 వీలర్స్, అలా ఒక 2 ఆటో కంపెనీస్ అనుకోండి. అండ్ దాంతోపాటు ఒక బ్యాంకింగ్ స్టాక్ అనుకోండి, ఆర్బీఎల్ బ్యాంక్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, అండ్ అదేవిధంగా ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కూడా. పబ్లిక్ సెక్టర్ లో ఎస్బీఐ కానీ బీఓబీ కానీ ఈ రెండుట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోమని చెప్తానండి. అండ్ దాంతోపాటు ఆటో ఆన్సిలర్ లో మిడ్ క్యాప్ నుంచి ఏదైనా మదర్స్ అండ్ సూమి ఇలాంటి స్టాక్స్, సందా టెక్నాలజీస్ ఇలాంటి స్టాక్స్ అనేది, భారత్ ఫోర్జ్ కానీ, 3 స్టాక్స్ లో ఏదో ఒకటి పిక్ చేసుకోమని చెప్తాను. ఒక 4-5 స్టాక్స్ ని ఎస్ఐపీ మోడ్ లో ఎంటర్ అవ్వమని చెప్తారంటే, మీరు 5000 అంటున్నారు కాబట్టి సో కొద్దిగా కన్సిస్టెంట్ గా, ఎందుకంటే కొద్దిగా మిడ్ క్యాప్ లో కొద్దిగా క్యావరేజ్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ విల్ గెట్ అన్ గుడ్ యావరేజ్ ప్రైస్ అండి.
సో నా సజెషన్ వచ్చేసి ఒక 4-5 స్టాక్స్ అమాంగ్ దీస్ నేను చెప్పిన ఒక ఆల్మోస్ట్ 10 స్టాక్స్ నుంచి 4-5 పిక్ చేసి ఎస్ఐపి మోడ్ లో ఎంటర్ అవ్వండి. యూ విల్ సీ గుడ్ రిజల్ట్స్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ థాట్. మీరు ఎంగేజ్ లోనే ఎంటర్ అవ్వాలనుకుంటారు మార్కెట్స్ లోకి, కొద్దిగా ఏంటంటే ఆ కంపెనీస్ కూడా చదవడం నేర్చుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ని క్వార్టర్లీ రిజల్ట్స్ చూడడం కానివ్వండి, ఏదో ఫ్రీ టైమ్ లో ఒకసారి చూడడం కానివ్వండి, నెంబర్ చూడడం కానివ్వండి, ఎలా ప్రాఫిట్ చేస్తున్నారు, చిన్న ఆర్టికల్స్ ఏమైనా వస్తే వాటి గురించి చదవడం కానివ్వండి. సో దట్ మీకు ఆ ఇన్ఫరింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుందండి. ఒకసారి మీరు వెన్ యూఆర్ గుడ్ ఫర్ గుడ్ టు గో అండి, యూ కెన్ లుక్ ఎట్ ఆన్ యువర్ ఓన్ అండి. మీరు మీరంతకు మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి ఎస్ఈపి మోడ్ లో వెళ్ళండి. ఐ మీన్ మంత్లీ కొన్ని స్టాక్స్ ఇలా పార్ట్లీ కొనుక్కుంటే వెళ్ళిపోండి, బాగుంటుంది. మేబీ సెప్టెంబర్ 1st వీక్ లో హైదరాబాద్ లో మనకి వర్క్ షాప్ ఉండొచ్చు, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వర్క్ షాప్. ఒకసారి అలాంటి వర్క్ షాప్స్ హాజరు అవుతే మీకు మరింత జ్ఞానం సంపాదించే అవకాశం ఉంటుంది, మంచి వెల్త్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అరల్స్ మీరు ఇఫ్ యూ వాంట్ గో త్రూ మ్యూచువల్ ఫండ్స్, ఇప్పుడు అరవింద్ గారు సజెస్ట్ చేసినట్టు కొన్ని స్టాక్స్ పిక్ చేసుకోండి. అరల్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లైక్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్, మనకి ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి, అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, ఇలా ఈ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టుకోవచ్చు. అండ్ హైదరాబాద్ నుంచి మరొక కాల్ ఉన్నారు, వెంకట్. అదే వెంకట్ హోల్డ్ చేయండి అండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ యాక్చువల్ గా ఏంటంటే మనకు తెలిసిందే, ఇది నిఫ్టీలోకి వస్తుందన్న కారణంగా ఈ స్టాక్ లో మనకి 320 నుంచి ర్యాలీ వచ్చిందని నిన్న కూడా కొంత ఈ స్టాక్ వీక్ కావచ్చని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది ఈ రోజు. అంటే టెక్నికల్ పరంగా నిజంగా స్ట్రాంగ్ గానే ఉందండి, అంటే పెరుగుతున్న టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం పెరుగుతున్న స్టాక్ ఇంకా పెరుగుతుందో అని ఉంటుంది, బట్ ఏదో ఒక టైంలో ట్రెండ్ రివర్స్ అవుతుందండి ఇటువంటి స్టాక్స్ లో. ప్లస్ భూషణ్ స్టీల్ కి వీళ్ళు కూడా 18,000 దాకా 18,000 కోర్స్ అనుకుంటాను బిడ్ వేయడం చూసాం, కాబట్టి ఇటువంటి కొంచెం ఇది కొంచెం ఈ న్యూస్ అనేది కొంచెం నెగిటివ్ ఏమో కావచ్చేమో ఈ స్టాక్ కి, బట్ ఏదైనప్పటికి కూడా మనం జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేది ఈ లెవెల్ ఆగొచ్చు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఒక డిప్ వచ్చినప్పుడు మీరు మీకు ప్రాఫిట్స్ లో ఉంటే తీసేసుకోమని చెప్తాను. మరీ టెక్నికల్ గా బాగా వీక్ లేదు కాబట్టి ఒక డిప్ కోసం వెయిట్ చేసి డిప్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రూపీ క్రమంగా వీక్ అవుతుంది, 70-72 అన్న మార్క్ కూడా వినిపిస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ రూపీ రిలేటెడ్ అంటే రూపీ పెరగడం వల్ల రూపీ క్షీణించడం వల్ల ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ ఏవి, సెక్టార్స్ ఏవి అన్న అంశాన్ని మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మరి కొద్దిసేపట్లో మనకి ప్రియోపన్ నంబర్స్ రాబోతున్నాయి. ప్రియోపన్ నంబర్స్ 180 ప్లస్ లో మనకి నిఫ్టీ కనిపిస్తుంది, అండ్ ఆల్మోస్ట్ 320-300 నంబర్స్ ప్లస్ తో సెన్సెక్స్ కోట్ అవుతుంది. బట్ దీస్ ఫిగర్స్ ఆర్ నాట్ ట్రస్ట్ వర్తీ టు బిలీవ్. అండ్ సో మనం ఒకసారి మళ్ళీ బ్యాక్ టు బిజినెస్ కొన్ని మెయిల్స్ తీసుకుందాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు, జైకార్ప్ 201 రూపాయలు 1500 షేర్లు, రెయిన్ ఇండస్ట్రీస్ 225 రూపాయలు 1800 షేర్లు తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా ఈ 2 స్క్రిప్ట్స్ ని? రిజల్ట్స్ ఉన్నాయి మోస్ట్లీ ఈ 2 కంపెనీస్ కూడా. రెయిన్ కి రిజల్ట్స్ ఉన్నాయండి, మీరు కొద్దిగా ప్రైసింగ్ కూడా ఐ వుడ్ సే పర్వాలేదని చెప్తాండి. రిలేటివ్లీ ఆల్మోస్ట్ 400 ప్లస్ ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది. సో రిజల్ట్స్ ఉన్నాయండి ఈ రోజు, రిజల్ట్స్ తర్వాత ఐ థింక్ యూ కెన్ టేక్ అన్ యాక్షన్. కాకపోతే ఏంటంటే కొత్తగా యావరేజ్ అనేది అయితే ఏం చేయొద్దండి, ఈవెన్ ఇన్ కేసు రిజల్ట్స్ బాగా వచ్చినా కూడా ఉన్న పొజిషన్. కమింగ్ టు జైకార్ప్, ఇది ఈ రోజు కూడా ఇది కూడా రిజల్ట్ ఉంది అండి. ఈ రోజు కొద్దిగా ఇప్పుడు సే రిస్కీ బెట్ అవుతుంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లో కొద్దిగా రిస్కీ అవుతుంది. మీ దగ్గర హెవీ క్వాంటిటీ ఉంది ఇది కూడా, సో ఐ వుడ్ సే మేబీ కొద్దిగా యావరేజ్ కూడా రెడీ అయి ఉండాలండి మీరు దీనికి. మేబీ నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ లో కొద్దిగా యావరేజ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండగలగాలి. మీ దగ్గర క్వాంటిటీ హెవీగా ఉంది ఆల్రెడీ, కొద్దిగా గ్రోత్ పరంగా ఏంటంటే సబ్జూడ్ గా కనబడుతుంది, మార్జిన్స్ కూడా కొద్దిగా సబ్జూడ్ గా కనబడుతున్నాయి. నా సజెషన్ వచ్చేసి ఉన్న పొజిషన్ అయితే ఐ మీన్ కంటిన్యూ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డిప్ కనబడినా కూడా ఒక 2-3 క్వార్టర్స్ రిజల్ట్ చూసిన తర్వాత మేబీ యూ కెన్ యావరేజ్, బట్ ఐ వుడ్ సే నాట్ అ స్టాక్ టు ఓన్ ఇన్ లాంగ్ టర్మ్. సో ఎప్పుడైనా ర్యాలీస్ వచ్చినప్పుడు వెన్ యూఆర్ ఇన్ డీసెంట్ ప్రాఫిట్స్ ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ ఫ్రీక్వెంట్లీ ఫర్ జైకా. మురళి హైదరాబాద్ నుంచి మెయిల్ చేస్తున్నారు, అతిశయ్ అన్న కంపెనీ ఉందట, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి 1 ఇయర్ కోసం? అతిశయ్ ATISHAY. సో 79 రూపీస్ లో ట్రేడ్ అవుతుందండి, చాలా చిన్న కంపెనీ అండి, 85 crores మార్కెట్ గ్యాప్ ఉన్న కంపెనీ. సో ఇక్కడ నెంబర్స్ అయితే పర్వాలేదు, బాగానే కనబడుతున్నాయి, డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్తుంది, డెట్ ఫ్రీ కంపెనీ కనబడుతుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా మార్జిన్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏదైతే అంటామో మనము కొద్దిగా స్ట్రెస్ కనబడుతుందండి అక్కడ. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ గొప్పగా ఇవ్వలేదు, టాప్ లైన్ కూడా డిక్రీజ్ అయింది, 7 crores చేసే వాళ్ళు 5 crores చేశారు ఆ క్వార్టర్ కి, జూన్ క్వార్టర్ కి మార్జిన్స్ కూడా కొద్దిగా డిక్లైన్ అయ్యాయి. ఐ వుడ్ సే
మేబీ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటానండి, మేబీ చిన్న ఒకసారి డీప్ గా వెళ్తే మేబీ ఇంకా అర్థమవుతుంది. నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ యూ హావ్ బెటర్ ప్లేయర్స్ అండి ఇన్ ద సేమ్ ఐటీ సెక్టర్. మిడ్ క్యాప్ ఐటీ సెక్టర్ మీకు పర్సిస్టెంట్ టెక్నాలజీస్ లాంటిది కానివ్వండి, టేక్ సొల్యూషన్స్ కానివ్వండి, జెన్సర్ ఇలాంటివి ఏంటంటే వాళ్ళకి ఆర్డర్ బుక్ కూడా పెరుగుతుందండి. మనకి మీరు క్లయింట్ అడిషన్ చూసుకుంటే జెన్సర్ ఒకటి, జెన్సర్ టెక్నాలజీస్ లాస్ట్ 6 మంత్స్ లో ఆల్మోస్ట్ 9 క్లయింట్స్ యాడ్ అయ్యారండి. ఐ వుడ్ సే అలాంటి స్టాక్స్ వెళ్తే బాగుంటుందండి, ఎందుకంటే సెక్టర్ ఒకవేళ రివైవ్ అయినా కూడా కొద్దిగా ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ తొందరగా రియాక్ట్ అవుతాయి. దిస్ నాట్ అ స్టాక్ ఐ వుడెంట్ సే, ఎందుకంటే నెంబర్స్ బాగానే కనబడుతున్నాయి ఉన్న ఫ్రంట్ లో, కొద్దిగా డీప్ గా వెళ్తే కానీ చెప్పలేమండి. నా సజెషన్ ఏంటంటే మేబీ యూ షుడ్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి. సో ఎందుకంటే చిన్న కంపెనీస్ లో ఏంటంటే కొద్దిగా మానిపులేషన్స్ ఈజీగా చేయొచ్చు. సో నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ ఏదైనా ప్రాఫిట్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వండి. ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద మిడ్ క్యాప్ ఐటీ సెక్టర్ అండి ఇఫ్ యు ఆర్ ఫాండ్ ఆఫ్ ఐటీ సెక్టర్. దుర్గాదేవి మెయిల్ చేస్తున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్ 100 షేర్స్ బై చేద్దాం అనుకుంటున్నారట, ఇప్పుడు బై చేసుకోవచ్చా అని ప్రైస్ రేంజ్ అని అడుగుతున్నారు. మేబీ ట్రేడింగ్ గా ఇన్వెస్ట్మెంట్ గా డోంట్ నో, బట్ ఆర్బిఎల్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ కంటిన్యూగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుందండి ఓవరాల్ బ్యాంకింగ్ స్టాక్స్ లో. అంటే అట్లానే బాగా ఇక్కడ నుంచి పెరిగిపోలేదు, కొన్ని నెలలుగా ఇదే లెవెల్లో ఇది హోవర్ అవుతుంది. కాబట్టి మీరు 100 షేర్లు కొనాలనుకుంటున్నారు కాబట్టి కొనుక్కోండి. ఒక ఇన్వెస్ట్మెంట్ కి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎగ్జాక్ట్ గా లో అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము, ఎవరు కూడా లో అనేది ప్రెడిక్ట్ చేయలేరు. బట్ ఇమీడియట్ ట్రెండ్ మాత్రం కొంచెం బ్యాంక్స్ వీక్ ఉండొచ్చాము, అటు రూపీ అనేది వీక్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్ గా దాని ప్రభావం. ప్లస్ రీసెంట్ గా మనం చూస్తే ఇంట్రెస్ట్ రేట్స్ కంటిన్యూగా 2 సార్లు ఆర్బీఐ పెంచడం, ఇవన్నీ కూడా కొంచెం షార్ట్ టర్మ్ కి ట్రెండ్ పరంగా బ్యాంక్స్ వీక్ ఉండొచ్చాము. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆర్బీఐ బ్యాంక్ మంచిదేనండి, కొనుక్కోండి. 560 ఆ లెవెల్ గానీ కట్ అయిందంటే క్లోజర్ గా 548-544 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు రూపీ వీక్ అవుతుంది, 70 రూపీస్ మార్క్ మనకు జస్ట్ ఇచ్చే నంబర్ అంతే, ఎందుకంటే జస్ట్ 69-91 దాకా వచ్చింది, 9-10 ప్రైస్ ఇస్ నాట్ ఏ బిగ్ డీల్. అండ్ 70-72 ఇస్ ద న్యూ నెంబర్ అన్న ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ కనుక అదే మనకు అవుతాయి ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ ఐటీ ఫార్మాతో పాటు మిగిలిన ఏ కంపెనీస్ లాభపడే అవకాశం ఉంది, ఎనీ స్పెసిఫిక్ కంపెనీస్ దట్ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ విత్ దిస్ రూపీ డిప్రిసియేషన్? సో ఒకటండి, రూపీ డిప్రిషియేట్ యా 70 ఇస్ జస్ట్ నెంబర్ అండి మనకి. ఐ థింక్ ఇట్ విల్ గో అరౌండ్ 72, అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇట్ విల్ బి బిట్వీన్ 72-73 వరకు వెళ్తున్నారండి. సో ఐ వుడ్ సే 72 ఇస్ కొద్దిగా ఇట్స్ లైక్ గెటబుల్ అండ్ ఆల్మోస్ట్ కాబట్టి ఐ థింక్ ఆర్బీఐ కూడా కొద్దిగా ఇంటర్వ్యూ అవుతుందండి. సో ఐ థింక్ ఇట్ విల్ స్టెబిలైజ్ అరౌండ్ బిట్వీన్ 71-72 అండి. సో ఇలాంటి టైంలో ఎలాంటి స్టాక్స్ అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి అండి. మనకి ఎలాగో ఫార్మా ఒకటి ఉంది అండ్ ఐటీ కూడా, ఎందుకంటే 2 ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కాబట్టి. అదేవిధంగా ఆటోలో కూడా మంచి స్టాక్స్ ఉన్నాయండి, ఒకటి మదర్సన్ సుమి కానివ్వండి, భారత్ ఫోర్డ్స్, ఎస్పెషల్లీ భారత్ ఫోర్డ్ సైడ్ చూడండి మీరు. ఐ థింక్ ఇట్ విల్, ఎందుకంటే వాళ్ళకి క్లాస్ 8 ట్రక్స్ ఏదైతే ఉన్నా వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ అక్కడికి, ఫోర్జింగ్ బిజినెస్ లో ఉన్నారు అండ్ దెన్ దే యునో వాళ్ళకి యుఎస్ మార్కెట్ ఈస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అండి. సో ఐ థింక్ భారత్ ఫోర్డ్స్ మీకు నెక్స్ట్ 2 క్వార్టర్స్ లో ఐ థింక్ ఇట్ విల్ డూ గుడ్ అండి. మీరు భారత్ ఫోర్డ్ వైపు కొంచెం కరెక్షన్ కూడా జరిగిందండి, నెంబర్స్ కూడా బాగానే ఇచ్చారు అండ్ అదేవిధంగా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయండి వాళ్ళకి. అండ్ అదేవిధంగా మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మార్కెట్ కూడా పెరుగుతూ వచ్చింది, ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నారు. ఐ థింక్ భారత్ ఫోర్డ్ వైపు ఒక 2 లెవెల్స్ ఎంటర్ అయితే ఐ థింక్ లిటరలీ ఐ మీన్ డీసెంట్ గెయిన్స్ ఉంటాయనేది నా ఒపీనియన్ అండి. సో ఇదే విధంగా ఏదైనా ఇంకా ఏదైనా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ ఇన్ ఆటో సెక్టర్ చూసుకుంటే అండ్ ఫార్మా ఎనీవేస్ ఉందండి మనకి. సో యుఎస్ మార్కెట్స్ కి కానివ్వండి, యూరోపియన్ మార్కెట్స్ కొద్దిగా ఎక్స్పోజర్ ఎక్కువ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. భారత్ ఫోర్డ్ ఇస్ మై బెటర్ బెటర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే రూపీ దెన్ ఫార్మా రిలేటెడ్ ఫార్మా వైపు వెళ్ళడం బెటర్ అండి. అంటే ఓకే, ఆఫ్ కోర్స్ ఐటీ అనేది ఫస్ట్ మనకి పెరుగుతాయండి, రూపీ అనేది వీక్ అయితే ఐటీ పెరుగుతాయి. అయితే ఆల్రెడీ ఐటీ స్టాక్స్ పెరిగాయి కాబట్టి ఫార్మా స్టాక్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ముఖ్యంగా డాక్టర్ రెడ్డిస్ అంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోమంటాను. ఈవెన్ సన్ ఫార్మా కూడా ఓకే, కానీ సన్ ఫార్మా రిజల్ట్ కూడా అంటే మరీ ఎక్స్ట్రాడినరీగా లేదండి, కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే రెడ్డిస్ ని ఒకటి ట్రై చేయమని చెప్తాను. ఫైన్, మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. శంకర్ అజ్మీరా అడుగుతున్నారు, నవీన్ ఫ్లోరిన్ ఆర్ ఆర్తి ఇండస్ట్రీస్ ఈ 2 స్టాక్స్ లో ఏ కంపెనీ పిక్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ టైమ్ హొరైజన్ కోసం, నవీన్ ఫ్లోరిన్ ఆర్ ఆర్తి ఇండస్ట్రీస్? అంటే నవీన్ ఫ్లోరిన్ ఆర్తి ఇండస్ట్రీస్ లో అంటే మీరు 2 కూడా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారండి, కాబట్టి రెండిట్లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం రెండిట్లో కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయండి. రెండిట్లో అంటే ఇది మీరు మంచిది అని ఎగ్జాక్ట్ గా మనం చెప్పడం కష్టం అండి, 2 కూడా మంచి స్టాక్సే, రెండిట్లో కూడా 50-50% ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. దుర్గా ప్రసాద్ విజయవాడ నుంచి మెయిల్ చేస్తారు, మారుతి సుజుకి జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రెసెంట్ రేట్ లో బై చేసుకుని 2 ఇయర్స్ పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు ఎంటర్ వచ్చా మారుతి సుజుకి అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్?
సో మారుతి సుజుకి మంచి కలెక్షన్స్ లో ఉందండి. ఆల్మోస్ట్ 9000 కి వచ్చింది, 11000 10000 రేంజ్ వరకు వెళ్ళి 9000 కి వచ్చింది. సో కొద్దిగా అట్రాక్టివ్ అయితే కనబడుతుందండి. బట్ ఐ వుడ్ సే కొద్దిగా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలండి. నెంబర్స్ చాలా ఐ మీన్ పాజిటివ్ గా వస్తాయి, మార్కెట్ షేర్ దే ఆర్ గెయినింగ్, మార్కెట్ షేర్ అన్ని బాగానే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మనకు నెక్స్ట్ 2 ఇయర్స్ కొద్దిగా వాలటైల్ గా కనబడుతుంది బికాస్ ఆఫ్ బిఎస్ సిక్స్, ఎందుకంటే ఇంకా ఇండస్ట్రీ రెడీ కాలేదండి దానికోసం బిఎస్ సిక్స్ గురించి. సో ఒకవేళ గవర్నమెంట్ సడన్ గా రెగ్యులేషన్ తో నో యూ హావ్ టు డూ ఇట్ అని అంటే ఈ స్టాక్స్ కొద్దిగా ప్రెజర్ లోకి వెళ్ళే, ఆటో స్టాక్స్ ఏదైతే ఉంది కొద్దిగా ప్రెజర్ లోకి వెళ్ళే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. సో యూ షుడ్ బి రెడీ ఫర్ సమ్ డౌన్ సైడ్. బట్ నా సజెషన్ వచ్చేసి డెఫినెట్లీ అండి మంచి లెవెల్స్ లో ఉంది ఇప్పుడు 9000 అంటే. సో నా సజెషన్ వచ్చేసి మీరు ఒక 2 to 3 ప్రైస్ పాయింట్స్ రెడీగా ఉండాలండి. సో ప్రజెంట్ పాయింట్ అయితే డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ అవుతుంది, యూ కెన్ ట్రై డెఫినెట్లీ. ఎస్ నెంబర్స్ పరంగా నథింగ్ రాగండి. జేఎస్డబ్ల్యూ సీల్ స్టీల్ వచ్చేసి ఆల్మోస్ట్ 340 లో ట్రేడ్ అవుతుందండి. సో పర్వాలేదండి, మనకి రేషియోస్ పరంగా చూసుకుంటే బాగానే ఉంటుంది, రిజల్ట్స్ బాగానే కన్సిస్టెంట్ గా ఇస్తారు. కొద్దిగా ఏంటంటే వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. సో ఐ వుడ్ గో విత్ యా జేఎస్డబ్ల్యూ స్టీల్ వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడినా కూడా ఎస్ అండి ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మన కమాడిటీ సైకిల్ కొంచెం దృష్టిలో పెట్టుకుని ఒక 2 ప్రైస్ పాయింట్స్ రెడీగా ఉండాలండి. కరెంట్ ప్రైస్ పాయింట్ ఈజ్ యువర్ ఫస్ట్ పాయింట్ డెఫినెట్లీ ఎస్. సో కాకపోతే ఏంటంటే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా రెడీగా ఉండాలి. మారుతికి ఒక 2 ప్రైస్ పాయింట్స్ ఎక్స్ట్రా రెడీగా ఉండాలండి బికాస్ కొద్దిగా ప్రెజర్ అయితే ఉంటుంది నెక్స్ట్ 2 ఇయర్స్ లో. జేఎస్డబ్ల్యూకి 2 ప్రైస్ పాయింట్స్ ఎస్. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి స్వాగతం. మరికొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. హిలో మార్కెట్స్ ఓపెనింగ్ నంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. పాజిటివ్ ఓపెనింగ్ 35-40 పాయింట్స్ దాకా ప్లస్ లో మనకి నిఫ్టీ, అండ్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా ప్లస్ లో సెన్సెక్స్, ఆల్మోస్ట్ 120 పాయింట్స్ దాకా ప్లస్ లో బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. 27,910 లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా ఇవాళ పాజిటివ్ యాక్టివిటీ ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.3% మేరీ గెయిన్స్ లో ఉంది. సో ఆన్ అన్ యావరేజ్ మంచి నంబర్స్ కనిపిస్తున్నాయి వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ డే. ఎందుకంటే నిన్న చాలా ఇంపాక్ట్ ఉండింది, బట్ ఎందుకంటే మనకు డైరెక్ట్ గా సంబంధం లేకపోయినప్పటికీ ఎమర్జింగ్ మార్కెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సో ఆ ఇంపాక్ట్ మనం చూస్తున్నాము. అడ్వాన్స్ డిక్లైన్ జాబితా చూసుకుంటే 1:2 దాకా ఉంది. ఆల్మోస్ట్ 900 దాకా అడ్వాన్సెస్ ఉంటే 450 దాకా డిక్లైన్స్ ఉన్నాయి. 1:2 రేషియో ఉంది అడ్వాన్స్ డిక్లైన్స్ జాబితాలో చూసుకున్నా కూడా. సో పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.5% దాకా గెయిన్స్ లో ఉంది. మిగిలిన నెంబర్స్ మనం చూసే ముందు అండ్ మిగిలిన షేర్స్ సంబంధించిన యాక్టివిటీ చూసే ముందు ఒకసారి 1 or 2 మెయిల్స్ తీసుకుందాం, ఈ లోపు మనకు నెంబర్స్ కూడా వస్తాయి. రాధాకృష్ణ అడుగుతున్నారు, జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ 2 ఇయర్స్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ ఇది చాలా అంటే నిన్న కూడా చెప్పడం జరిగిందండి, స్టాక్ చాలా వీక్ ఉంది ఓవరాల్ హౌసింగ్ ఫైనాన్స్ లో. ఈ మధ్య కాలపు లో వచ్చింది, ఒక టైంలో అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్ అండి. కాబట్టి 2 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ప్రైస్ పరంగా అంటే బాగా పడినాక ఇప్పుడున్న ప్రైస్ అనేది కొంచెం అట్రాక్టివ్ ఉంది. దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు కొనుక్కోవచ్చు. అయితే ఇమీడియట్ గా మీరు దీంట్లోంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అంటే ఇమీడియట్ గా బౌన్స్ అవుతుంది ఇక్కడ నుంచి బాగా పెరిగిపోతుంది పెట్టుకోకండి. ఒక 2 ఏళ్ళు అంటున్నారు కాబట్టి కొనేసి 2 ఏళ్ళ కోసం వదిలేసే పని అయితే మీరు దీన్ని ఈ లెవెల్లో బై చేయమంటాను. ఈ లెవెల్లో బై చేయడానికి ఒకటే కారణం అండి, ప్రైస్ అనేది అట్రాక్టివ్ కనపడుతుంది కాబట్టి కొనుక్కోవచ్చు. అండ్ ఇవాళ ఓపెనింగ్ వెల్ లో మనకి ఎంఎస్సీ ఇండెక్స్ నుంచి వక్రంజీని తొలగించడం, పేజ్ని యాడ్ చేయడంతో వక్రంజీలు ఆల్మోస్ట్ ఇవాళ కూడా మరో 13-14% దాకా నష్టం మనం చూస్తున్నాము. పేజ్ ఇండస్ట్రీస్ లో ఒక 4% దాకా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనకున్నాయి. సో పదే పదే మనం గతంలో కూడా పేజ్ ఇండస్ట్రీస్ అనే స్టాక్ ను రికమెండ్ చేయడం జరిగింది. వాల్యుయేషన్స్ కాస్త అధికంగా ఉన్న ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువ కనిపించినప్పటికీ ఇంకా చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ పేజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో ఉన్నాయి. మరొక కాలర్ ఉన్నారు తిరుపతి నుంచి, జాహ్నవి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. నేను 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాను, రైల్ ఇండస్ట్రీస్ అండ్ హిమాద్రి. హిమాద్రి రిజల్ట్స్ ఎలా వచ్చినాయి, అవి కొనుక్కోవచ్చా, కొనుక్కుంటే ఎంత వరకు ఉండొచ్చు, ఇంకా రైను ఎలా సార్ ఇప్పుడు ఈ రోజు రిజల్ట్స్ అంటున్నారు కదా ఎలా ఉంటుంది అని. రిజల్ట్స్ ఎలా ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేయడం కష్టపడి. మీరు ఏ ప్రజలు తీసుకున్నారు? ఇంకా తీసుకోలేదు సార్, తీసుకోవచ్చా అని అంటున్నాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ ఏ కాల్ అండి, మేబీ మనకు ఆఫ్టర్ మార్కెట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. రైన్ అండ్ హిమాద్రి. రైన్ ఇండస్ట్రీస్ అయితే మీరు కొద్దిగా రెడీగా ఉండాలండి, కొద్దిగా డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలి. రిజల్ట్స్ వచ్చినాక మీరు ఎలాగో తీసుకోలేదు కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ అండి, ఒక 2 డేస్ వెయిట్ చేసిన తర్వాత ప్రైస్ రియాక్షన్ బట్టి యూ కెన్ టేక్ ఏ కాల్ అండి. కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలండి, అనదర్ 20-30% డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలి. అంత వోలటైల్ గా ఉన్న స్టాక్ ఇది. కాకపోతే ఏంటంటే అప్సైడ్ వచ్చినప్పుడు కూడా అలాగే వస్తుంది, బట్ కొద్దిగా ఏంటంటే టైం ఫ్రేమ్ కూడా పెంచుకోవాలి. ఎందుకంటే స్టాక్ మీరు చూస్తే
110 నుంచి 470 వరకు వెళ్ళిన స్టాక్ అండి. మీకు ఇప్పుడు ప్రైస్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంది, కాకపోతే ఏంటంటే 110 నుంచి పైకి వెళ్ళిన స్టాక్ అది. సో నా సజెషన్ వచ్చేసి ఒక వెయిట్ చే, రిజల్ట్స్ తర్వాత ఒక 2 డేస్ వెయిట్ చేసి యూ కెన్ టేక్ ఎ కాల్. బట్ అక్కడ నుంచి కూడా కొద్దిగా సైకలాజికల్ గా డౌన్ సైడ్ ప్రిపేర్ అయి ఉండండి, అది మీ సెకండ్ పాయింట్ అవుతుంది. అనదర్ 10-15% హిమాద్రి కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ ఇంకా రాలేదండి రిజల్ట్స్. కొద్దిగా పాజిటివ్ గానే ఉంటుంది అండి స్టాక్, మీకు కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసినా కూడా, మీన్ వైల్ గా ఒక 3-4 మంత్స్ అండర్ పర్ఫార్మ్ చేసినా కూడా స్టాక్ 140 వరకు రికవర్ అయిందండి. నా సజెషన్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, స్పెషాలిటీ కెమికల్స్ లో ఉన్నారు, నాట్ ఇన్ కమాడిటీ కెమికల్స్. సో కొద్దిగా అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యారు, కొద్దిగా ఆయిల్ ప్రైజెస్ కూడా కొద్దిగా వీళ్ళపైన ప్రెజర్ పడిందండి. ఐ వుడ్ సే కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను ఒకవేళ ఉంటే, ఆర్ ఒకవేళ అటెంప్ట్ చేయాలనుకుంటే మాత్రం 2 ప్రైస్ లో అటెంప్ట్ చేయాలండి. ఇప్పుడు కొద్దిగా మీకు రికవర్ అయింది, ఆల్మోస్ట్ ఒక 70 వరకు పడిందండి స్టాక్, ఇది 90-70 వరకు పడింది. ఆ లెవెల్స్ లో మీ ఫస్ట్ పాయింట్ ప్రైస్ పాయింట్ అయ్యేది డెఫినెట్లీ. సో ఇప్పుడు పర్లేదు, ఇది కూడా ఫస్ట్ పాయింట్ ప్రైస్ పాయింట్ అనుకోండి, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలి. బోధ్ ఆర్ గుడ్ స్టాక్స్, కాకపోతే ఏంటంటే రెయిన్ ఇండస్ట్రీస్ కొద్దిగా వోలటిలిటీ ఎక్కువగా ఉంటుందండి, అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అనంతపురం నుంచి కుమార్ మన కాలర్. సార్ నమస్తే సార్, సాయి గారు నమస్కారం, చెప్పండి సార్. ఐఎఫ్బి ఆగ్రో మీడియా ఇంటర్నేషనల్ ఈ రెండు 1 ఇయర్ కోసం తీసుకోవచ్చాం సార్, ఇప్పుడు ఈ రేట్ లో కేసు గారిని చెప్పమంటారు. ఐఎఫ్బి ఆగ్రో అండ్ మీర్జా, ఐఎఫ్బి అగ్రో చేస్తుంది కానీ బట్ మీర్జా మాత్రం కొద్దిగా స్టెప్ బ్యాక్ అయింది కంపేర్డ్ విత్ అదర్ లెదర్ రిలేటెడ్ ఫుట్ వేర్ రిలేటెడ్ స్టాక్స్. మీర్జా అనేది ఒక టైంలో బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి, దాని తర్వాత ఇది మిగతా అదర్ లెదర్ కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం అంటే సైడ్వేస్ లో ఉంది అండి, పెద్దగా పెరగట్లేదు అట్లాంటి బాగా ఈవెన్ కరెక్ట్ కరెక్షన్ కూడా ఈ స్టాక్ లో లేదు. కాకపోతే ఏంటంటే వీక్ గా ఉంది, ఇమీడియట్ గా అయితే ఈ స్టాక్ పెద్దగా పెరుగుతుందని కూడా నేను అనుకోనండి, ఇంతకు ముందులాగా బాగా పెరిగిపోతుంది అయితే అనుకోను. అయితే రిజల్ట్ పరంగా కూడా బాగానే ఉంది, కాబట్టి మీరు లాంగ్ టర్మ్ దృష్టిలో ఉంచుకుంటే అంటే ఒక 1-1.5 ఇయర్ దృష్టిలో ఉంచుకుంటే మీరు మిర్జాని కూడా ఇప్పుడు రేట్ లో మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఐఎఫ్బి అగ్రో అయితే మనం చూస్తున్నామండి, ఇమీడియట్ ఏమాత్రం కొంచెం కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్ లో మళ్ళీ ఇమీడియట్ గా ట్రెండ్ మనకి పాజిటివ్ ట్రెండ్ గా అవుతుంది. అంటే చిన్న 5-6% ఒకరోజు 5% పడితే మళ్ళీ ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఫండమెంటల్స్ గా బాగున్నాయి, రిజల్ట్ లాస్ట్ 2 క్వార్టర్లు బాగున్నాయి, కంటిన్యూగా మనకి మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు, కాబట్టి ఐఎఫ్బి అగ్రోని ఒక 2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చు. సో మనకి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇవాళ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం జరుగుతుంది, కడప జిల్లా ప్రొద్దుటూరులో కార్యక్రమం జరుగుతుంది. చాలా మంది పారిశ్రామిక ప్రముఖులు అక్కడ హాజరై అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ రెడీగా ఎలా సిద్ధమవ్వాలి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా డిసరప్టివ్ టెక్నాలజీస్ ఏవేవి ప్రస్తుతం మార్కెట్లను ముంచెత్తబోతున్నాయి అనే చాలా అంశాలు అక్కడ డిస్కస్ చేయబోతున్నారు. సో కాలేజ్ కనెక్ట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, విద్యార్థులు ఎవరన్నా ఉంటే చైతన్య భారతి కాలేజ్కి వెళ్ళి అలాస్ మీ కాలేజీలో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం నిర్వహిద్దాం అనుకుంటే, ఎందుకంటే చాలా మంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి మీ స్టూడెంట్స్ అడ్రస్ చేస్తారు, వాళ్ళు కూడా ఫోకస్ బాగా పెరుగుతుంది, బ్రాడ్ థింకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, కాలేజ్ కనెక్ట్ మీ కాలేజీలో కూడా మీరు ఆర్గనైజ్ చేయించుకోవచ్చు. కింద నంబర్స్ మీకు వస్తున్నాయి, ఆ నంబర్స్ మీకు ఫోన్ చేస్తే మీకు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఒక 1-2 మెయిల్స్ మనం తీసుకుందాం. ఎస్ అమ్మాజీ అడుగుతున్నారు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్ ఈ 3 స్టాక్స్ ని 1 ఇయర్ వ్యూ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా, ఆర్ఎల్స్ వెయిట్ చేయొచ్చా? ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ టాటా మోటార్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఎలాంటి స్టాక్ అంటే అండి, ఎవ్రీ డిప్ లో కొనాల్సిన స్టాక్ అండి, అది మీకు వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది ఎట్ ఎనీ ప్రైస్ పాయింట్. ఇప్పుడు మనకు 2000 లెవెల్స్ లో ఉందండి, 2100 లెవెల్స్ లో ఉంది. సో నా సజెషన్ వచ్చేసి ఇప్పుడు అటెంప్ట్ చేయొచ్చా అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుందండి, బ్యాంకింగ్ లో కొద్దిగా ప్రెజర్ కూడా ఉండబోతుంది. సో ఐ వుడ్ సే యూ బెటర్ అటెంప్ట్ ఎస్బీఐ అండి, ఎందుకంటే వాల్యూ పరంగా చూసుకుంటే బిగ్గెస్ట్ బ్యాంక్ అండి, కాకపోతే ఏంటంటే కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్పిఎస్ అండ్ ఎక్స్పోజర్ టు సమ్ సెక్టర్స్ లైక్ పవర్ సెక్టర్ కానివ్వండి, ఏంటంటే కొద్దిగా సబ్డ్యూడ్ సెక్టర్స్. నా సజెషన్ వచ్చేసి స్టిక్ విత్ ఎస్బీఐ అండి, ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్. కాకపోతే ఏంటంటే మీ టైం ఫ్రేమ్ కూడా కొద్దిగా ముందుకు పెంచుకోవాల్సి ఉంటుందండి, 1-1.5 ఇయర్ వరకు ఉండాలి. కొద్దిగా వాల్యూ పరంగా దెర్ ఈస్ అ వాల్యూ ఇన్ ద డెఫినెట్లీ ఇన్ ద బ్యాంక్, కాకపోతే ఏంటంటే మనకి ప్రెజర్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి సబ్డ్యూడ్ వాల్యుయేషన్స్ లో కనబడుతుంది. సో ఇట్స్ లైక్ యూనో గుడ్ స్టాక్ ఎట్ బార్గెన్ ప్రైజెస్. సో నా సజెషన్ వచ్చేసి గో విత్ ఎస్బీఐ అండి దాన్ హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి ఇస్ అ స్టాక్ టు బై ఇన్ ఎవ్రీ డీప్. నరేష్ అడుగుతున్నారు నెల్లూరు నుంచి, ఓకాడ్ 680 రూపీస్ లో తీసుకున్నారట 400 షేర్స్ అండ్ జెస్డైల్ 584 లో పిక్ చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఓకాడ్ 680, జెస్డైల్ అట్ 584. ప్రస్తుతానికి అయితే ఒక హార్డ్ ని మీరు హోల్డ్ చేయండి అండి, 600 లో ట్రేడ్ అవుతుంది. అయితే ఈ లెవెల్లో చాలా రోజుల నుంచి మనకి ఒక రేంజ్ లోనే ఇది ట్రేడ్ అవుతుందండి, కాబట్టి పెద్దగా డౌన్ సైడ్ అయితే నేను ఉంటుంది అయితే అనుకోను.
ఒక ఆర్డు కూడా చాలా యాక్చువల్ గా దీనికి ఒక డెట్ ఉంది తప్ప బ్రాండ్ పరంగా తర్వాత పర్సంటేజ్ అంటే ప్రోడక్ట్ పరంగా చాలా రేంజ్ కూడా చాలా పెద్దదండి ఒక ఆర్డుది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఒక ఆర్డుని ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇది 620 లెవెల్ దాటితేనే ఇది మళ్ళీ పెరిగే అవకాశం కనపడుతుంది. సో మనకి ఇంకా చాలా మిగిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ మనకు సమయం కూడా మించిపోతుంది. క్విక్ టేక్ అవుట్ చేస్తే నెట్వర్క్ 18 ఆల్మోస్ట్ 7% దాకా పెరిగింది. కరూర్ వైశ్య బ్యాంక్ 6%, క్యాప్టెన్ పాయింట్ ల్యాబ్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అండ్ పేజ్ ఇండస్ట్రీస్ లో పాజిటివ్ యాక్షన్ ఉంది. ఇంతకుముందు అనుకున్నట్టు వక్రంజి ఆల్మోస్ట్ 16% దాకా నష్టపోయింది. చెన్నై పెట్రో చాలా వీక్ అవుతుంది, ఈ స్టాక్ కూడా మరొక 6% దాకా ఈ స్టాక్ వీక్నెస్ చూస్తున్నాం. 8K Miles 5%, గతి రిజల్ట్ వచ్చింది, వీక్ రిజల్ట్ ఉంది, ఇదంతా ఈ స్టాక్ 4% దాకా నష్టపోయింది. హెరిటేజ్ 4% డౌన్ అండ్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా 3.5 నుంచి 4% దాకా డౌన్ ఉంది. ఇది మేజర్ గా మార్కెట్ స్నాప్షాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో. ఇంకా మెయిల్స్ ఉన్నాయి, బట్ మనకు సమయం అయితే మించిపోతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ మార్కెట్స్ అట్ 11 లో టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ అస్.